ఒకప్పుడు వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు ఇప్పుడు బతుకుదెరుకుకు భరోసాగా మారింది. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ ముఖ చిత్రం మారిపోయింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో పాలమూరు శరవేగంగా పరుగులు పెడుతున్నది. ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంతో బడా కంపెనీలు మహబూబ్ నగర్ కు తరలి వస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో పాలమూరు జిల్లా పరుగులపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. లోనే 100 ఏళ్ల అభివృద్ధిని సాధించింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో అన్ని రంగాల్లో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. వ్యాపార రంగంలో ఊహించని ప్రగతి సాధించిన పాలమూరు జిల్లా పారిశ్రామిక రంగంలోనూ అగ్రగామిగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు ఇప్పుడు ఉపాధికి భరోసాగా మారింది. అందుకే ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి కోసం మహబూబ్ నగర్ కు వలస వస్తున్నారు. రాజధాని హైదరాబాద్ కు అందుబాటులో ఉండడం, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండడం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కలిసొచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉండడం, నీరు విద్యుత్ వంటి వసతులు కల్పిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయి. 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి అమరరాజ గ్రూప్ ఒప్పందము కుదుర్చుకొని మొన్ననే మార్చుకోవడం జరిగింది. 10,000 కోట్ల పెట్టుబడితో 9,800 కోట్లతో దాదాపు 10,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయని చెప్పి అగ్రిమెంట్తో స్టార్ట్ అవుతూ ఉంది. ఐటీ టవర్ కూడా పూర్తి దశకు వచ్చింది. ఇంకా మిగతా ల్యాండ్లలో అనేక ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తాం. గతంలో కొంచెం చదువుకున్న తర్వాత హైదరాబాద్ పోదామా, బాంబే పోదామా, అమెరికా పోదామా అనుకుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలే మనకు వస్తున్నాయి కనుక బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి కూడా మామూలుగానికి వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితి కూడా వస్తుంది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వచ్చినాయంటే ఆటోమేటిక్ అలా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఈడొచ్చి పనిచేయడానికి వస్తాయి. మహబూబ్ నగర్ని బతుకుదేరు ఊహించాలా అనేటువంటి ఆలోచన. అదే ఉద్యోగం ఇకనోమీ ఉద్యోగం చేసుకోకుండా ఇక్కడికన్నా ఉద్యోగం చేసుకుంటట్లు జాబ్ చేద్దాంప. హైదరాబాద్ నుంచి బస్సులు మన ఐటీ పార్క్ వచ్చి అమరరాజ గ్రూప్ వచ్చిందంటే 10,000 మందిలో 1,000 మందిని హైదరాబాద్ ఉంటారు. బస్సులు హైదరాబాద్ నుంచి మామూలుగా జాబ్ చేసి అట్లా ఉల్టా రివర్స్ పోయేటట్లు చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసింది. పోలేపల్లి సెజ్ లో ఫార్మాతో పాటు ఇతర రంగాలకు చెందిన 52 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకుంది. మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి దగ్గర ప్రభుత్వం ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి చేస్తోంది. 2018 జులై 7న మంత్రి కేటీఆర్ ఐటీ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 50 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టిన ఐటీ పార్క్ నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. గతం కంటే ఇప్పుడు దివిటిపల్లి విలేజ్ చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మన మంత్రివర్యులు సీనన్న గారి కృషి వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే కోట్లు వెచ్చించి ఇక్కడ పెద్దగా ఐటీ కారిడార్ చేస్తున్నారు కాబట్టి కోట్ల పెట్టుబడి పెట్టి ఇక్కడ ఐటీ కారిడార్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా దివిటిపల్లి గ్రామస్తులే కాక చుట్టుపక్కల ఉన్న మహమ్మారి మండలంలో కూడా చాలామంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ జాబ్ అని కాకుండా ప్రైవేట్ కంపెనీ అయినా కానీ పర్వాలేదు. ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించి మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు ఉంది కాబట్టి ఈ కంపెనీ చాలా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పని కోరుకుంటున్నాను. దీనికి కారణం మన మంత్రివర్యులు సీనన్న గారు, మళ్ళీ కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా మా దివిటిపల్లి గ్రామస్తుల తరఫు నుంచి మా తరఫు నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ అమరరాజ కంపెనీ 1,000 కోట్లతోటి ఈ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కోట్ల వ్యవధితోటి అదంతా కంపెనీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 1,000 మంది జనాలు కూడా ఆడ నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంకా కంపెనీ వాళ్ళు డెవలప్ ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మా మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగంగా మంత్రి కేటీఆర్ కృషితో కలిపి మాకు ఐటీ పరిశ్రమను స్థాపించి ఇక్కడ అమరరాజా కంపెనీ కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇక్కడ వలసలు వెళ్తుంది మా మహబూబ్ నగర్కి వెళ్ళి సాగునీటి వల్ల ఇప్పటికి వలసలు మొత్తం బంద్ అయిపోయినాయి.
ఇప్పుడు ఇప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళి మన మాబునార్కే రావాలని చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే అమరరాజా కంపెనీ పట్టది ఇంకా ఐటీ పడి చాలా మంది ఉద్యోగాల కల్పన ఎక్కడ జరుగుతుంది. ఇంతకుముందు అయితే మాకు తెలిసి సూర్యలక్ష్మి కాటా మిల్లు అనేది ఒకటే ఉండే పత్తి మిల్లు, ఇంకా అంతకు ముంచాక ఏం లేకుండే. త్వరలోనే అమరరాజా కంపెనీ ఇక్కడ రాబోతుంది, చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తారు, కల్పించినట్టే అనుకోండి. పాలమూరు ఐటీ పార్క్ నిర్మాణం కాకముందే పదుల సంఖ్యలో సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐటీ పార్క్ ప్రారంభమైతే మరిన్ని కంపెనీలు పాలమూరుకు క్యూ కట్టనున్నాయి. ఇక తాజాగా ప్రతిష్టాత్మక అమరరాజా బ్యాటరీ సంస్థ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఏకంగా 9,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేరింది. అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతము మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఐటీ కార్డర్ 10,000 కోట్ల నిధులతోని అమరరాజా బ్యాటరీ కంపెనీ అగ్రిమెంటు చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారి దయవల్ల మాకు భారీ కంపెనీ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఐటీ కార్డార్కు పోయినటువంటి మా ఎదుర గ్రామానికి సంబంధించినటువంటి భూములు ఎక్కువ ఉండడం వల్ల ఈ మారుమూల ప్రాంతాల మా గ్రామంతో పాటు ఇటు మారుమూల ప్రాంతాలకు అన్నిటి కూడా 10,000 ఇంచుమించు 10,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. ఎటో దూరం వలస పోయి ఉపాధి కోసం హైదరాబాద్ కానీ పూనా బొంబాయి పోయే పరిస్థితి ఉండేది ఇంతకుముందు. ఈ కంపెనీ రావడం వల్ల భారీ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరికి యువతకు ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందరిగుణంగా సౌకర్యంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మా యొక్క మహబూబ్ నగర్ నియోజకవర్గం అయిన మరి ఎదుర 4వ వార్డు సమీపంలోని 475 ఎకరాల స్థలంలో ఇప్పుడు త్వరలోనే ఈ యొక్క హైటీ టవర్ కూడా పారమోత్సవానికి త్వరలోనే ఉన్నది. ఈ యొక్క స్థలంలో మరి అమరరాజా కంపెనీని తీసుకురావడం జరిగింది. మరి అక్కడ ఇంచుమించు 5,000 నుంచి 10,000 వరకు కార్మికులకు ఉపాధి కల్పిస్తారని ఈ యొక్క మా యొక్క స్థానిక మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నగారు మరి చెప్పడం జరిగింది. కంపెనీలు రావడం వల్ల మరి నిరుద్యోగులకు కానీ మరి పని లేకపోయినా పని కల్పించడానికి అందరూ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇతర రాష్ట్రాలకు వలసలు పోయిన వారు కూడా ఈ యొక్క మన రాష్ట్ర స్వరాష్ట్రంలోనే పని ఉపాధిని కల్పిస్తున్నందుకు వారికి మరి మా యొక్క శ్రీనివాస్ గౌడ్ గారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మంత్రులు తారక రామారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. మరోవైపు హైదరాబాద్ బెంగళూరు హైవేను ఆనుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో 19,750 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్స్ ఏర్పాటు కానుంది. ఇవే కాకుండా 2 ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలు, పత్తి ప్రాసెసింగ్ పరిశ్రమలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు వేస్తున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఉమ్మడి పాలమూరు జిల్లా పరిశ్రమలకు నెలవుగా మారనుంది, ఉద్యోగాలు ఉపాధికి అడ్డాగా మారనుంది. ఇవాళ డైలీ ఫోకస్ టెబిథాస్.